DJ Raj Lucky. Exclusive. Nirmal. Nirmal. భారత దేశ హిందూ ప్రజలకి మరియు బీజేపీ కార్యకర్తలకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ రావడానికి బీజేపీ నుంచి ఎంతో మంది మన తెలంగాణకి సపోర్ట్ చేశారు. కానీ అయినా కానీ మన తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరగలేదు. వాళ్ళ కుటుంబంలోనే పాలన జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. అలాంటప్పుడు మనం ఇంత ఇప్పుడు కూడా మనం సైలెన్స్ లో ఉంటే కూడా బాగుండదు. అందుకనే వచ్చే 2023లో మన తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని మనం అందరం ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్యకర్తకు. 1951 స్వాతంత్రానంతరం జనసంఘ్ ఏర్పడినప్పటికీ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అదేవిధంగా జాతి యొక్క అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. దాంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉండడం ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను భారతదేశాన్ని ప్రపంచ దేశాల కంటే మున్ముందుకు తీసుకుపోయే దిశగా ఎన్డీఏ హయాంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మనకందరికీ తెలుసు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్, అదేవిధంగా ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం, అటువంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రపంచ దేశాల్లోనే మన దేశం వైపు చూస్తున్నారంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు భారత్ బయోటిక్ ద్వారా ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టి మన ప్రపంచ దేశాల్లోనే మన వ్యాక్సిన్ ఈరోజు ప్రపంచ దేశాలకు సరఫరా చేసే విధంగా మన దేశం ముందుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిస్వార్థంగా దేశభక్తి నిర్మాణమై నిజాయితీ పరంగా ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు.